ఈ లోకంలో తల్లిని మించిన యోధులెవరూ లేరు. కన్నబిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా తల్లి తలడిల్లిపోతుంది. బిడ్డకు జన్మనిస్తే ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా ఆమె వెనుకడుగు వెయ్యలేదు. పసికందు బతుకుతుందో లేదో చెప్పలేమని వైద్యులు చెప్పినా బిడ్డే లోకమనుకుంది. పసిపాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మామూలు మనిషిని చేసింది. బయటకు అడుగుపెట్టే అవకాశం లేని కుమార్తెను ఉత్తమ విద్యార్థినిగా మలిచి కన్నతల్లి ప్రేమకు అసలైన నిర్వచనంగా నిలుస్తోంది. సత్తెనపల్లికి చెందిన మస్తాన్ వలీ, కేరళకు చెందిన షీబాను 2007లో వివాహం చేసుకున్నారు. షీబా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తల్లి కావడం కష్టమని వైద్యులన్నారు. గర్భం దాల్చినా అబార్షన్ చేయడం మంచిదని, లేని పక్షంలో తల్లికి ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. అందుకు అంగీకరించిన షీబా ఎంత కష్టమైనా బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. 2017లో కేరళలోని మలప్పురం ఆసుపత్రిలో 5 నెలల బిడ్డకు జన్మనిచ్చింది. 500 గ్రాముల బరువుతో, అనారోగ్య సమస్యలతో ఆయత్తు పుట్టడంతో బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. పాపను బతికించుకోవాలనే ఏకైక లక్ష్యమే ఆమెను ముందుకు నడిపింది. జీవనోపాధి కోసం మస్తాన్ సౌదీ వెళ్లగా బిడ్డను రక్షించుకోవడానికి షీబా ఒంటరిగానే శ్రమించారు. 7 ఏళ్లపాటు ఇంట్లోని ప్రత్యేక గదిలో గుండె సంబంధ పరికరం అమర్చి ఇంక్యుబేటర్లో బిడ్డను కంటికి రెప్పలా చూసుకుని పునర్జన్మనిచ్చింది. అయత్కు 6 ఏళ్లు రాగానే కేరళలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. గత 197 రోజులు తరగతులు నిర్వహించగా ఒక్కరోజు సెలవు పెట్టకుండా బడికి వెళ్లడం వెనుక మరో కథ ఉంది. 4 ఏళ్ల వరకు అయత్కు మాటలు రాలేదు. టీవీలో షారుఖ్ ఖాన్ పాటలు చూస్తూ షారుఖ్ ఖాన్ పిలుస్తూ మాట్లాడింది. షారుఖ్లా టీవీలో కనిపించాలంటే ఏం చేయాలని తల్లిని అడిగింది. రోజూ పాఠశాలకు వెళ్లి బాగా చదువుకోవాలని చెప్పడంతో అయత్ సెలవు పెట్టకుండా బడికి వెళ్లింది. అరుదైన వ్యాధితో బాధపడుతూ బడికి వెళ్లే చిన్నారిగా అయత్ రికార్డు సృష్టించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా పలు సంస్థల రికార్డులు అయత్ను వరించాయి. వనరేబో హాస్పిటల్ ఆర్ను దెన్ 3.5 వర్షం 3 ఇయర్స్ అండ్ 6 మంత్స్ ఆయత్ శ్రజబిలు ഞാനും മാത്രമായിരുന്നു വീട്ടിലുണ്ടായിരുന്നു. വിസിറ്റേഴ്സ് അലൗഡ് അല്ലായിരുന്നു. ഇൻഫെക്ഷൻ്റെ പ്രശ്നം കാരണം തന്നെ ആയിരുന്നു. 197 ഡേയ്സ് ആയത് സ്കൂളിൽ അറ്റൻഡൻസ്, ഫുൾ അറ്റൻഡൻസ്, 100% അറ്റൻഡൻസ് ഷിയ ചെയ്യുടെ റെക്കോർഡ്. ഈ പാപ്പ ഇന്ത പെദ്ദ ഈ അവാർഡിലന്ത തീസ്കൊണി തന്നെ സ്കൂൾക്ക് ഒക്കെ രോജു കൂടെ ഇന്ത ഇൻഫെക്ഷൻ ഇതന്ന ഉന്നാ കൂടെ ഒക്കെ രോജു കൂടെ ആപകണ്ട ദാനികോസം കേരള ഗവൺമെൻറ് സ്കൂളിലോ തനിക്ക് റെക്കോർഡ് ഇച്ചു. തന്നെ ഗിന്നസ് ബുക്ക് അപ്ലൈ ഉണ്ട്. അമേരിക്ക ബുക്ക് ആഫ് റെക്കോർഡ്, ഇന്ത്യൻ ബുക്ക് ആഫ് റെക്കോർഡ്, ഇന്റർനാഷണൽ ബുക്ക് ആഫ് റെക്കോർഡ്, യുകെ ലണ്ടൻ బుక్ ఆఫ్ రికార్డు అంతా తన్ని తన పేరులోనే పెట్టాం. ఐఏఎస్ అవ్వాలని మా ఫ్యామిలీ అంతా నాకు మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. ఈ పిల్లకి తనకి తన డ్రీమ్ కూడా ఒకటి ఈ షారుఖ్ ఖాన్ సార్ని చూడాలి, రాహుల్ గాంధీ సార్ని చూడాలి అనే డ్రీమ్స్ ఉన్నాయి రెండు. అవి కూడా మేము అక్కడికి చేరుస్తానికి మేము తను ఏది చెప్తే అది చేయడానికి మాకు మా సహశక్తులా ప్రయత్నం చేస్తాం. మేము మా అందరికి సంతోషం ఏంటంటే ఆ పాప ఇంత ఉన్నతి అవార్డులు సంపాదించడం, అలానే స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళటం, విద్యాభ్యాసాన్ని మీద ఫోకస్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ అమ్మాయి ముందు ముందు అనేక విజయాలు సాధించి మా ఊరికి తన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అయత్ను చూసి తల్లిదండ్రులు బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయత్ను కలెక్టర్ చేయాలని ఆశయంగా పెట్టుకున్నారు. ఈ భూమి మీద తల్లిని మించిన పోరాట యోధులు లేరనేది వాస్తవ సత్యం. ఆ సత్యాన్ని నిరూపిస్తుంది పల్నాడు జిల్లా సత్రపల్లికి చెందిన షీబా. ప్రాణాలకి పణంగా పెట్టి పాపకు జన్మనివ్వడం కాకుండా ఆ పాప ప్రాణాపాయ స్థితిలో ఉంటే కంటికి రెప్పలా 4 సంవత్సరాలు కాపాడుకుంది. ఈరోజు ఉత్తమ విద్యార్థిగా ఆ పాపను తీర్చిదిద్దడమే కాకుండా అమ్మగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.